సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్, మాధురి, వాణి ఈ కేసులో చట్టపరంగా అంటే చట్టం ఏం చెబుతుందో తెలుసుకోవాలనుకుంటున్నానండి. నేను విషయం ఏంటంటే ఓకే చట్టం ఏం చెబుతుంది, ఈవిడ వాణి గారు తన ఆస్తి అమ్మి ఏదో ఒక స్థలం పొలం అమ్మి ఆ డబ్బులు ఇచ్చాను శ్రీనివాస్ గారికి, దాంతో ఇప్పుడు ఈ బిల్డింగ్ కొన్నారు, దీంట్లో నాకు భాగం ఉంది అని చెప్తారు. కానీ ఆ బిల్డింగ్ కొనుక్కున్న భాగం అది శ్రీనివాస్ గారి పేరు ఉందండి. ఇప్పుడు ఈ దాంట్లో నాకు నా డబ్బులతో నేను ఇచ్చాను, అందుకని కొన్నావు కాబట్టి నాకు దాంట్లో నాకు కావాలండి. చట్టం ఏం చెప్తుంది సార్ చట్టం? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ దువ్వూరి శ్రీనివాసరావు పేరు మీద ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఆయన పేరు మీద ఉంది. అంటే డాక్యుమెంట్ లో ఏముంటుంది, ఆయన కొనుక్కున్నట్టుగా ఉంటది తప్ప ఏమైనా డబ్బులు ఇచ్చి లేదంటే ఆ డబ్బులతో కొన్నట్టుగా అయితే డాక్యుమెంట్ లో ఎక్కడా కనిపించదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న యాసిడ్ పొజిషన్ అయితే చేయలేని క్రియ దస్తావేజు దువ్వూరి శ్రీనివాసరావు తనకు తానుగా కొనుక్కున్నట్టుగా ఉంటుంది. అంటే దువ్వాడ శ్రీనివాసు తను సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, తన స్వార్జిత ఆస్తిగా క్రియ దస్తావేజులో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే స్వార్జిత ఆస్తి అని ఉన్నదో ఆయన కుటుంబ సభ్యులు రాసుకోవచ్చు, అనాథాశ్రమాలకు రాసుకోవచ్చు, దాన్ని పోయే దానయ్య కూడా రాసుకోవచ్చు. ఎవరికైనా స్వార్జితం అనే ఎప్పుడైతే క్రియ దస్తావేజులో ఉంటుందో డెఫినెట్ గా ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకోవచ్చు. కాబట్టి దాంట్లో వాణి యొక్క వాదన నిలబడటానికి అవకాశం లేదు. దువ్వాడ శ్రీనివాసరావు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఆల్రెడీ గతంలోనే ఇగో ఈ డాక్యుమెంట్ల ద్వారా కొంత ఆస్తిని ఆమెకు దఖలపరిచాను, పిల్లలకి రాశాను అని డాక్యుమెంట్లు మీడియా ముందు చూపించాడు. ఓకే, కాబట్టి కొంత ఆస్తిని ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశాడు వాళ్ళ పేరు మీద. కానీ ఇప్పుడు ఆయన వాదన ఏంటంటే ఇది నా స్వార్జిత ఆస్తి, నాకు ఉన్నది ఇది ఒకటే, కాబట్టి కావాలంటే వాళ్ళకి మనం భరణం రూపేనా ఇమ్మంటే ఇస్తాను, నాకు అభ్యంతరం లేదు, కానీ ఈ ఇల్లు రాస్తే నాకు నివాసం ఉండదు కాబట్టి ఈ ఇల్లు రాయను అని చెప్తున్నాడు. ఆయన వాదనకి చట్ట ప్రకారంగా బలం చేకూరింది. చట్ట ప్రకారంగా అయితే ఆయన వాదనకి బలం ఉంది. ఏమనుకున్న రైట్ ఏంటంటే వాణికి ఆయన ఏ విధంగా అయితే జీవిస్తా ఉన్నాడో అదే హోదాలో నేను నా పిల్లలు నివసించే విధంగా భరణం ఇమ్మని అడగొచ్చు, లేకుంటే మానసికంగా వేధించుంటే దానికి నష్టపరిహారం డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా అడగొచ్చు, లేకపోతే నన్ను నా మీద వేధింపులకు గురి చేశాడని చెప్పేసి చట్టప్రకారంగా ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు. ఆల్రెడీ అది రిజిస్టర్ చేశారు, ఆల్రెడీ ఈమెను వేధించారనే దాని మీద ఈమె ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారు. రెండోది, ఈయన వాళ్ళ ఇంటి మీద వీళ్ళు దాడి చేసినందుకు గాను ఆయన ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. రెండు కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ చాలా స్పష్ట ఆస్తి విషయానికి వచ్చేటప్పటికి దువ్వాడ శ్రీనివాసరావుకి ఆ ఇంటి మీద పరిపూర్ణమైన హక్కులు ఉన్నాయి. ఆయన ఇష్టానుసారంగా ఆ ఆస్తిని ఎవరికైనా దఖలు చేయొచ్చు అనేది చట్ట ప్రకారంగా ఉన్న అంశం అండి. అయితే వాణి గారికి హక్కు లేదు దాంట్లో. స్వార్జిత ఆస్తిలో తాను సొంతంగా నేను కొనుక్కున్నా అని ఏదైతే క్రియ దస్తావేజులో మెన్షన్ చేశాడో దాని ప్రకారం ఆయన ఇష్టం. కాబట్టి నేను ఇచ్చాను అనేది ఆధారాలు దొరకవు, ఏం చెప్పొచ్చు కానీ వాణి నిజంగా ఇచ్చినా గానీ చట్ట ప్రకారంగా ఆధారాలు దొరకవు. దాంట్లో దస్తావేజులు రాయరు. కాబట్టి ఈయన స్వార్జితంగా కొనుక్కున్నట్టు మాత్రమే క్రియ దస్తావేజులో రాస్తారు. అందువల్ల అది ఆయన స్వార్జిత ఆస్తిగానే దస్తావేజుల ద్వారా గానీ రికార్డెడ్ గా గానీ నమోదై ఉంటుంది. ఒకవేళ ఈ ఆస్తి కొన్నప్పుడు తన ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ నా వైఫ్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు రాశాడు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం నేను ఇంత అమౌంట్ తీసుకున్నాను నా వైఫ్ దగ్గర అని, అది దాంతో ఈవిడైనా వెళ్తానికి అవకాశం ఉంది అంటారా? అలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే నేను ఇల్లు నా ఇల్లు కొనుక్కోవడానికి నేను ఫలానా ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నా అని చెప్పి రాస్తే ఇట్స్ ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, కాబట్టి దాని మీద హక్కు ఏర్పడుద్ది. కానీ ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లో ఇలాగ చూపించరు. ఏం చేద్దంటే దీంట్లో ఎక్కువ భాగం ఏమవుద్దంటే బ్లాక్ మనీ ఉంటుంది. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి
ఎవరు కూడా సొమ్ముని యాజ్ ఇట్ గా ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించి సక్రమంగా నిజాయితీగా పన్ను కట్టేటువంటి పరిస్థితి ఉండదు. దానికి స్కోప్ తక్కువగా ఉంది. దానికి స్కోప్ తక్కువగా ఉంది. ఒకవేళ కట్టుంటే మట్టుకి ఆమె క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేయొచ్చు. అదిగో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఉంకాయలు ఉండుంటే ఆయన చూపించి ఉంటే ఉండుంటే నేను మా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏది ఉన్నప్పటికీ ఆమె ఇవ్వటం ద్వారా ఈ ఇల్లు కట్టారని అంటే ఆమె కరెక్ట్ ఏర్పడుద్ది. కానీ ఆమె దొరకటం అనేది అసాధ్యం. అది జరగదు. అసాధ్యం జరగదు. పని ఇక ఈవిడికి ఒక మ్యారేజ్ అయిందండి, వాణి భార్య అండి, మధ్యలో మాధురి వచ్చింది. ఈ విషయంలో ఆవిడ చట్టపరంగా ఏం చర్యలు తీసుకోగలదు? తన హస్బెండ్ ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నప్పుడు ఏమైనా చేయగలదా? చట్టపరంగా చట్ట ప్రకారంగా ఏంటంటే గతంలో ఆ మాధురి అనే ఆమె ఏదో మీడియా ముందుకు వచ్చేసి సుప్రీంకోర్టే మమ్మల్ని కలిసి జీవించమంది మాకు లైసెన్స్ ఇచ్చిందని చెప్తుంది. జోసఫ్ అనేవంటి కేసులో కేరళకు సంబంధించిన దాంట్లో ఏమిచ్చారంటే 497 అక్రమ సంబంధం, వివాహమైన వాళ్ళు ఇద్దరి మధ్య జరిగినటువంటి అక్రమ సంబంధం ఏదైతే ఉందో ఆ అక్రమ సంబంధం వల్ల లేడీకి శిక్ష లేదు, ఒక్క మగవాడికి మాత్రమే శిక్ష. ఇద్దరు తప్పు చేసేది ఒకటే, కానీ ఆడవాళ్ళకి శిక్ష లేదు, మగవాళ్ళకి మాత్రమే శిక్ష ఉంది. కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషనల్. రెండోది, ఇది సమాజంలో దీన్ని తప్పుగా చూస్తా ఉంది. ఏదైతే ఇలాగ అక్రమ సంబంధం తప్పుగా ఉంది, అది క్రూయల్టీ కింద వస్తుంది, తద్వారా విడాకులు పొందవచ్చు, అంతే తప్ప ఇది అఫెన్స్ కింద, క్రిమినల్ అఫెన్స్ కింద తీసుకోవడానికి లేదు అని చెప్పింది. అంతే తప్ప ఎవరి ఇష్టానుసారం వాళ్ళు తిరగండి, మీకు లైసెన్స్ ఇచ్చామని సుప్రీంకోర్టు చెప్పలా. కాబట్టి ఇప్పుడు ఈమె మాధురితో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది అక్రమ సంబంధం. అది చట్టబద్ధ భార్యగా మాధురి ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఆమెకి వివాహం జరిగింది, పిల్లలు ఉన్నారు. అలానే దువ్వాడ శ్రీనివాసరావుకి వివాహం జరిగింది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. వీళ్ళిద్దరు కూడా చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా సహజీవనం చేసినంత మాత్రాన, కలిసి ఉన్నంత మాత్రాన ఆమె చట్టబద్ధ భార్యగా మాధురికి ఎప్పటికీ రాదు. ఇద్దరు విడాకులు తీసుకున్నదాకా చట్ట ప్రకారంగా ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత మరలా వివాహం చేసుకుంటే మాత్రమే అది చెల్లుబాటు అవుద్ది. కాబట్టి ఇప్పుడు అందుకే ఈమె వాణి గనక నేను ఆయనతో సంబంధం లేదు నీ విడాకులు తీసుకుంటా అంటే ఇది క్రూయల్టీ కింద ట్రీట్ చేసి ఇట్స్ ఏ గుడ్ గ్రౌండ్ టు గెట్ డైవర్స్ ఫ్రమ్ దువ్వాడ శ్రీనివాసరావు. ఓకే, కాబట్టి ఇది క్రూయల్టీ కింద వస్తుంది. దాని మీదే కేసు కట్టారు పోలీసు వాళ్ళు కూడా. కాబట్టి శిక్ష పడుద్ది తప్ప ఇంకో మార్గం లేదు. ఈమె మాధురికి దువ్వాడ శ్రీనివాస్కి కలిసి ఉన్నంత మాత్రాన చట్టబద్ధమైన హక్కులు మాధురికి రావు. రావు, ఎటువంటి హక్కులు రావు. వాళ్ళు ఎంత మొత్తుకున్నా గానీ విడాకులు, ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే అప్పుడు భార్యగా గుర్తింపు వస్తుంది. అప్పటి వరకు ఆమె భార్యగా గుర్తింపు రాదు. వాణియే భార్య అది వాణిజ్యంగా చెప్తుంది. అయితే వాణి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి విడాకులు తీసుకోవాలి. వాణికి ఇష్టం లేకపోతే ఇట్స్ ఏ గుడ్ గ్రౌండ్ డైవర్స్ తీసుకోవడానికి. ఆయన ఇవ్వరంటున్నాడు అనుకోండి, ఆయనము నాకు కావాలి విడాకులు కాదు, నాకు కావాలంటున్నా ఆయన రానంటున్నాడు, అప్పుడు ఏం చేయగలదండి వాణి గారు? దువ్వాడ శ్రీనివాస్ కూడా నేను కోర్టు ద్వారా విడాకులు నోటీసు పంపుతామని మీడియా ద్వారా స్పష్టంగా చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఇవ్వనంటుంది ఎవరంటే వాణియే నేను విడాకులు ఇవ్వనంటుంది. కూర్చున్నారు పెద్దలు కూర్చున్నారు, పెద్దల్లో ఏదో డిమాండ్లు పెట్టింది అంటున్నారు, ఆ డిమాండ్లు అంగీకరించాలి. అది అంగీకరించినా గానీ నేను విడాకులు ఇవ్వను అంటుంది. కావాలంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకటండి, ఇంత క్రిటికల్ గా వచ్చిన తర్వాత, ఇంత మీడియాలో ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత, ఇంత గందరగోళం అయిపోయిన తర్వాత మళ్ళా కలవటం అనేది ఇంపాసిబుల్, సాధ్యం కాదు. ఎందుకంటే కూతురు భార్య ఇంటి మీదకి వెళ్ళటం, అసెంబ్లీగా తిరగటం, మీడియాకి రావడం, ఇదేదో కుటుంబ సభ్యుల మధ్య జరుగుంటే వేరు, కానీ ఇది ఓపెన్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా అంశంగా వెలుగు చూసిన తర్వాత మళ్ళా వాళ్ళ మనసులు కలవటం అనేది అసాధ్యమైంది. ఏ ఇన్సిడెంట్ లో అయినా, వీళ్ళే కాదు, ఏ ఇన్సిడెంట్ లో అయినా అది అసాధ్యమైంది.
రెండోది ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, దువ్వాడ శ్రీనివాస్ ఏమనేది అంటే, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మా విడివిడిగా నివసిస్తూ ఉన్నాము, నన్ను పట్టించుకోవటం లేదు అన్నాడు. దువ్వాడ శ్రీనివాస్ ఒకవేళ డిజర్షన్ మీద కూడా రూయల్టీ అవసరం లేదు, డిజర్షన్ మీద కూడా ఈరోజు డైవర్స్ తీసుకోవచ్చు, మళ్ళా కలవడానికి అవకాశం లేదు, ఇంతకాలం నుంచి మేము విడిగా జీవిస్తా ఉన్నాము, ఆమె ఈ విధంగా గందరగోళం చేసి నా పరువు ప్రదర్శనలు మంట కలిపింది, మానసిక వెనక్కి గురి చేసింది, ఇంకా మా ఇద్దరి మధ్య మరి కలిసి జీవనం కొనసాగించడానికి అవకాశం లేదు అని చెప్పేసి అని దువ్వాడ శ్రీనివాస్ కూడా కోర్టుకి వెళ్ళొచ్చు. అయితే ఈవిడికి భరణం అంటారు కదండి, మెయింటెనెన్స్ ఛార్జీలు వస్తాయి ఈవిడికి అప్పుడు? డెఫినెట్ గా విడాకులు తీసుకున్న భార్య కూడా భరణం పొందే హక్కు ఉంది, తిరిగి ఆమె వివాహం చేసుకున్నంత కాలం. ఓకే, విడాకులు వచ్చిన తర్వాత డైవర్స్డ్ వైఫ్ అయినంత మాత్రాన పోషించవలసిన బాధ్యత భర్తది. ఆమె ఈయన ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నాడో అదే హోదాలో జీవించే విధంగా భరణం గాని ఏదైనా గానీ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ఇవ్వకుండా ఉండాలంటే ఆమె తిరిగి మళ్ళా ఇంకొకరిని వివాహం చేసుకుంటే మట్టుకి అప్పుడు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి పునర్వివాహం చేసుకోకుండా ఉన్నంత కాలం భార్యని పోషించాల్సిన అవసరం భర్త మీదే ఉంది. కాబట్టి ఆమె ఏ విధంగా అయితే జీవిస్తా ఉన్నాడో అదే విధంగా ఆమె జీవనానికి కావలసినటువంటి భరణం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం అయితే డెఫినెట్ గా క్రూయల్టీ మీద, వేధింపుల మీద నష్టపరిహారం కూడా అడగొచ్చు. ఓకే, నష్టపరిహారం అడగొచ్చు, ఏమేమన్నా కట్నం రూపేణా ఏమి ఇస్తే అవి రికవరీ చేయమని అడగొచ్చు, అలానే ఆమెను పోషణాగారం ఇవ్వమని అడగొచ్చు, అన్ని అడగడానికి అవకాశాలు ఉన్నాయి. మరణం అయితే తప్పించుకోలేడు, తిరిగి ఆమె పునర్వివాహం చేసుకున్నంత కాలం దువ్వాడ శ్రీనివాసు తప్పనిసరిగా ఆమె పోషణాగారం భరణం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆవిడకి 60 సంవత్సరాలు అంత ఉందలేదు సుమారు, ఇంకా మళ్ళీ వివాహం కష్టం కదండి. 55 అంత ఉందండి.